అసిస్టెంట్ ఉద్యోగులకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు అనుసంధం కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఉద్యోగ ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం 18,000 రూపాయలు, ఫీల్డ్ అసిస్టెంట్ కనీస వేతనం 18,000 రూపాయలు, కనీస వేతనం 18,000 రూపాయలు, కనీస వేతనం 18,000 రూపాయలు, కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలి. కరోనాతో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ కనీస వేతనం ఐక్యత గ్రామాల్లో రాజకీయ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా ఎంతో శ్రమ కూర్చి పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. భారతదేశంలోనే ఉపాధి హామీ పథకం అమలులో మొదటి స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క కృషి, వాళ్ళు చేసేటువంటి కష్టం. వీళ్ళ కృషి వల్ల, కష్టం వల్ల ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఈ ఫీల్డ్ అసిస్టెంట్లకి కనీస వేతనం ఇవ్వడంలో ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది, చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ ఉంది. కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని మేము అడుగుతున్నప్పటికీ కేవలం 10,000, 11,000 ఇస్తూ అరకొర వేతనాలు ఇస్తూ ఈ రోజున ఫీల్డ్ అసిస్టెంట్ల మీద సవత్తల్లి ప్రేమను చూపిస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి వెంటనే 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున గ్రామాల్లో రాజకీయ వేధింపులు అనేటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ల మీద పెరిగిపోయినాయి, తొలగింపులు పెరిగిపోయినాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కార్యకర్తలనే ఫీల్డ్ అసిస్టెంట్గా పెట్టాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. తక్షణమే ఇటువంటి వేధింపులను ఆపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా ఫీల్డ్ అసిస్టెంట్లకి ఏ చట్టాలు అమలు కావట్లా, పిఎఫ్, పిఎస్ఐ, ఇతర అనేక కార్మిక చట్టాలు అమలు కాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే వీళ్ళందరికీ కూడా ఈ చట్టాలు అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అలాగే కరోనా సందర్భంలో జిల్లాలో సుమారు 5 ఫీల్డ్ అసిస్టెంట్లు కరోనా బారిన పడి చనిపోయారు. మరి కరోనా బారిన పడి చనిపోయినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకి ఎవరికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద 50 లక్షల రూపాయలు ఇవ్వలేదు, వాళ్ళందరికీ 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చొరవ చేయాలా, అధికారులు తక్షణమే స్పందించాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా